దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంటే ఒక సెంటిమెంట్ ఒకటి ఉంటుంది, తిరుమల అనేటటువంటిది అందరికీ సెంటిమెంట్. ఆ తిరుమల శ్రీవారికి సంబంధించి ఆ ప్రదేశంలోనే కావాలని ఇస్లాం యూనివర్సిటీని పెట్టేటటువంటి కార్యక్రమం, ప్రైవేట్ యూనివర్సిటీని పెట్టే కార్యక్రమం చేసింది. ఎవరైతే హీరా గోల్డ్ సృష్టికర్త నౌషీరా షేక్, ఆ రోజుల్లోనే ఇది కావాలని చేశారు, దేశ విదేశాల నుండి ఫండింగ్ తెప్పించి మరి చేశారు అన్నటువంటిది. అది మామూలుగా ఒక స్కూల్కో కాలేజీకో పర్మిషన్ తీసుకుని ఏకంగా యూనివర్సిటీ అన్నటువంటి కథ నడిపింది. దెబ్బ కరెక్ట్గా అదే రేంజ్లో తగిలింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి హీరా గోల్డ్ కేసులో కీలక మార్పు జరిగింది. హీరా గోల్డ్ ఎండి నౌరా షేక్ బెయిల్ రద్దు చేసింది సుప్రీంకోర్టు. మధుపరుల దగ్గర నుంచి సేకరించిన సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తిరిగి చెల్లించడంలో నౌషీరా షేక్ విఫలమైందని ఈ నేపథ్యంలో బెయిల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది జస్టిస్ పార్థివాల ధర్మాసనం సుప్రీంకోర్టు. ఆర్థిక నేరాలతో పాటు ఇతర దర్యాప్తు సంస్థల విచారణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా ఇక ఆవిడ నాటకాలకి చెక్ పడినట్టయింది.